హౌతీలు మళ్లీ దాడులకు పాల్పడటం కొనసాగిస్తున్నారు. పక్కన అమెరికా చేస్తున్న అటాక్స్ దాన్ని తిప్పికొడుతూ, అంటే అది జరుగుతుండగానే మరొక వైపున అటాక్స్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా అట్లాగా ఒక వాణిజ్య నౌక మీద ఏదైతే తాజాగా చూస్తే హౌతీలు చేసినటువంటి ప్రయత్నం, పనామా ఫ్లాగ్ ఉన్నటువంటి దాని మీద అటాక్కి పాల్పడ్డారు. మార్షల్ ఐలాండ్స్ నుంచి గ్రీక్కి సంబంధించినటువంటి బల్క్ క్యారియర్ ఇది, మార్షల్ ఐలాండ్స్ నుంచి వెళ్తున్నటువంటి సంబంధించినటువంటిది, ఆ ఫ్లాగ్తో ఉన్నటువంటి షిప్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు డ్రోన్స్తో. 5 డ్రోన్స్ వాడారు వీళ్ళు. ఏంటంటే మిస్సైల్స్ వాడుతున్నప్పుడు ఆ మిస్సైల్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి డ్రోన్స్ను వాడుతున్నారు. ఆ డ్రోన్స్తో వచ్చేటప్పటికి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ డ్రోన్ మిస్సైల్ అయితే కనుక వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఐడెంటిఫై అవుతుంది, పట్టుకోగలరు, ధ్వంసం చేయగలరు. ఈ డ్రోన్స్తో అయితే అట్లా వర్కౌట్ కాబట్టి అది కూడా కింద స్థాయి నుంచి పంపిస్తే వర్కౌట్ కాదు, తెలుసుకోలేదు కాబట్టి ఆ రూట్లో చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాన్ని ముందుగానే పసిగట్టినటువంటి అమెరికా మొత్తం 5 డ్రోన్స్ని కూడా దారిలోనే పేల్చింది. అయితే ఆ పేల్చిన సందర్భంగా కొంత యాష్ వచ్చి ఆ షిప్ మీద పడింది, దాని వలన కొంత డ్యామేజ్ జరిగింది. అయితే ఓవరాల్గా హౌతీలు అనుకున్నటువంటి లక్ష్యం అయితే నెరవేరలేదు. టోటల్గా ఇప్పటిదాకా 40 షిప్స్ మీద ఇట్లాంటి దాడులు జరిగినాయి.